నివేదిత టీవీ వీక్షకులకి శుభాకాంక్షలు. బుద్ధం శరణం గచ్చామి అనే శీర్షికలో ఈ రోజుని బుద్ధ భగవానుడు ఫిలాసఫీ, బుద్ధుడు ఏమని చెప్పాడు, ఏం చేస్తే మనం సుఖంగా జీవించామన్నాడు. బుద్ధ ఫిలాసఫీని అతి సులువుగా, బుద్ధుడు అన్ని బోధనలు సులువుగానే చెప్పారు బుద్ధ భగవానులు, అతి సులువుగా ఈరోజు మనకి సుఖానికి ఏ విధంగా వస్తుంది అన్నది బుద్ధ భగవానులు చెప్పిన విషయాన్ని మనం ఈ శీర్షికలో ఈ రోజుని మనం ప్రస్తావించుకుందాం. మనకి జరిగే కర్మలు అన్నిటికీ కూడా ఏది కారణం కాదు, మనం చేసే పనులే. మంచి పనులు చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు పనులు చేస్తే చెడు వస్తుంది అనే మన కర్మకి బాధ్యతలు, మన కర్మకి ఫలితం అంతా కూడా మన యొక్క చేష్టలే అని బుద్ధ భగవానులు దీన్ని ఇంట్రడక్టరీగా చెప్పారు. మంచి పనులు అంటే దైవ ప్రార్థన, ఆత్మ స్వార్థం అన్నిటినీ వదిలిపెట్టి పరోపకారంగా ఉంటూ 10 మందికి మంచిగా ఉంటే 10 మంది మన ఎడల మంచిగా ఉంటారో, మనం చేసే పనినే మనకు మంచి వస్తుంది. అదేవిధంగా మనం అందరినీ విమర్శించి వచ్చిన వాళ్ళని అనేక రకాలుగా బాధ పెట్టి వాళ్ళు 10 మంచి పనులు చేస్తే ఒకటి చేయకపోతే ఆ ఒకటినే 20 సార్లు చెప్పి వాళ్ళని అలా బాధ పెట్టడం ద్వారా కూడా మనకి చెడ్డ ఫలితే వస్తుంది కానీ మంచి రాదు. ప్రతి వాళ్ళని మంచే చూసి మంచే చేసి మంచే ఉంటే, మంచి కర్మలే ఉంటే మంచిగానే ఉంటామని చెప్పేసి ఆయన మంచి బోధనగా, ఆయన ఫిలాసఫీగా, ఆయన యొక్క తత్వంగా తెలియజేశారు. దీన్ని కంటిన్యూషన్గా అందరికీ సంపదలు ఉంటాయి. ఈ సంపదలన్నీ కూడా ధర్మంగా, న్యాయంగా తన యొక్క సేవలను అందించడం ద్వారా, ఎదుటి వాళ్ళు ఇచ్చుకున్న తీసుకురావడం ద్వారా న్యాయపరమైన సంపద, ఆ విధంగా మనం సంపాదిస్తే చాలా బాగుంటుంది. సంపద విషయంలో మనం తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలని, అది న్యాయపూరితంగా న్యాయబద్ధంగా ఉండాలని చెప్పారు. నెక్స్ట్ సత్యం అన్నది ఒక మునులకో ఋషులకో కాదు, అందరికీ అవసరం అని చెప్పారు. ఋషుల్లోనూ అసత్యాలు ఆడేవాళ్ళు ఉన్నారు, గృహస్థుల్లోనూ కూడా ధర్మం చెప్పేవాళ్ళు, సత్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. సత్యం అన్నది కేవలం ఋషులకి మునులకే కాదు, సామాన్య జనాలకు కూడా అవసరం. వాళ్ళు సత్యం పలికినప్పుడే, యథార్థానికి దగ్గర ఉన్నప్పుడే, వాళ్ళు వాస్తవానికి దగ్గరగా ఉన్నప్పుడే ప్రకృతి దగ్గరగా ఉంటారు. అలా ఉన్నప్పుడే వాళ్ళ విజయం, సుఖం, సంతోషం ఏర్పడతాయి. కాబట్టి సత్యం అన్నది కేవలం మునులకే కాదు, అందరికీ అవసరం అని చెప్పేసి వారు బుద్ధ భగవానులు మనకి తెలియజేశారు. కామతరంగాలు మీద మనం వెళ్ళేటప్పుడు ఆ విజ్ఞానమే దాని యొక్క నామం. కామతరంగాలు అంటే ఒక పని మీద మనం పనులు, కామం అంటే పనులు, ఈ పనుల మీద మన జీవితం అనే ఒక పనిని మనం ముందుకు వెళ్ళేటప్పుడు దీన్ని విజ్ఞానం అనే సాధనంగానే మనం చూస్తూ ఆ విజ్ఞాన ప్రాతిపదికగానే మనం చేస్తూ ఉంటే ఆ నామ సవ్యంగా వెళ్ళిపోయి అవతల ఒడ్డుకి మనం సులువుగా ఎలా చేరుతామో, మన ఆలోచనల్ని, మన పనుల్ని మనం ఎప్పటికప్పుడు చూస్తూ దాని ఫలితం ఎలా వస్తుందో చూస్తూ, మనం మంచి చేస్తున్నా చెడ్డ ఫలితం వస్తుందా, చెడు చేస్తున్నా మంచి ఫలితం వస్తుందా, ఏది చేస్తే, మామిడి మొక్క మనం పాతితే మామిడికాయలే వస్తాయి, చింతమొక్క పాతితే చింతకాయలే వస్తాయి. అదేవిధంగా మనం చేసే పనికి, కర్మకి ఏ విధమైన ఫలితం వస్తుందో చూసుకుని దానికి వ్యతిరేకం కాకుండా చూసుకుంటూ, వ్యతిరేకం వస్తే ఎందుకు వచ్చిందో చూసుకుంటూ తదు అనుగుణంగా మనం బాగా తీర్చిదిద్దుకుంటే మనం సుఖంగా ఉంటామని బుద్ధ భగవానులు చెప్పారు. ఈ పై అన్నిటికీ కూడా, పై వాటి అన్నిటికీ ఫలితంగా ఒక నర్సల్గా, ఒక యాబ్స్ట్రాక్ట్గా, ఒక సంగ్రహంగా బుద్ధ భగవానులు చెప్పింది ఏమిటి అంటే, సుఖం అన్నది మనం పవిత్రంగా జీవించడం ద్వారా వస్తుంది అని మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈ సుఖం అన్నది హేతుబద్ధంగా, తార్కికంగా ఉండాలి. ఊహల్లోనూ అజ్ఞానం బేసిగా ఉంటే మనకి సుఖం రాదు. భౌతిక ఆడంబరానికి మనం దూరంగా ఉండాలి. జీవన చపలతలకు అవగాహన ఉండాలి. జీవనంలో చపలత్వం ఎందుకు వస్తుంది, అలాంటి వాటిని మనం అవగాహనతో ఉండడం ద్వారానే మనకు సుఖం వస్తుందని చెప్పారు. ఆఖరిగా బుద్ధ భగవానులు మనకు తెలియజేసినది ఏమిటి అంటే, సుఖం అన్నది భౌతిక వస్తువులమై రాదు, మన మనసు మీదే ఆధారపడ్డారు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఆ మనసు ద్వారా ఆ మంచి పనులే చేస్తూ, మంచినే స్వీకరిస్తూ, మంచిగా ఉండడం ద్వారానే మనకి ఈ బుద్ధ భగవానుడు ఫిలాసఫీ ప్రవచనం మనకు తెలుస్తుంది. వీక్షకులందరూ కూడా ఈ బుద్ధ భగవానుడు సులువుగా చెప్పిన ఈ విషయాలన్నీ అందరూ పాటించి
మీరు సుఖవర్తనలు న్యాయవర్తనలు మంచిగా ఉంటో మీ జీవితాన్ని సుఖంగా జీవించుకుంటారని సుఖంగా ఉండాలని కోరుతున్నాను. తదుపరి మనం బుద్ధుడి దృష్టిలో దయ చూపేవారు ఎవరు, ఆ దయ చూపే వాళ్ళ లక్షణాలని మనం తదుపరి శీర్షికలో తదుపరి భాగంలో మనం నేర్చుకుంటాం. నమస్కారం.